అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న ద్వీపకల్పాల్లో ఒకటైన దమన్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దమన్ ముంబై నుండి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ఓన్ వెహికల్లో వెళ్ళాము. మాకు 4 అవర్స్ టైం పట్టింది. ట్రైన్లో వెళ్ళాలనుకునే వారు కూడా ట్రైన్లో వెళ్ళవచ్చు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు 4 ఉన్నాయి. అందులో మోతీదమన్ ఫోర్ట్, నానీదమన్ ఫోర్ట్, జంపోర్ బీచ్ అండ్ దేవికా బీచ్. ఇవి 4 మాత్రమే ప్రధానమైన ప్లేసెస్. ఇది ఒక రోజులో మనం చూసి రావచ్చు. వన్ డే ట్రిప్ వెళ్ళే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్. ముందుగా మనం మోతీదమన్ ఫోర్ట్కి వెళ్తున్నాం. దీనికి ఎంట్రన్స్ ఫీజు అలాంటిది ఏమీ ఉండదు. మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఈ గోడలన్నీ పోర్చుగీస్ వారి టైంలో కట్టించిన కట్టడాలన్నీ. ఈ పెద్ద ద్వారాలు మాత్రం ఈ మధ్యనే ఫిక్స్ చేసినట్టున్నారు. ఇవి పాతకాలం మాత్రం కాదు. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తుంటే మనకి ఈ కలర్ఫుల్ వాల్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. వీటిని వీళ్ళు మినీ గోవా అని చెప్పేసి అంటున్నారు. అంటే పంజిమ్లో కూడా సేమ్ ఇలా ఈ రకంగానే స్ట్రీట్ ఉంటుంది ఒకటి, ఫౌంటెనెస్ అని చెప్పేసి. దాని రకంగానే ఇక్కడ కూడా డిజైన్ చేశారు వీళ్ళు. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించే పెద్ద ద్వారం ఒక చర్చి గేట్ అన్నట్టు. దీని పేరు బొమ్ జీసస్ చర్చ్. లోపలికి వెళ్ళేసి చర్చ్ని వీడియో తీసేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ అప్పటికే మనకి క్లోజింగ్ టైమ్, లోపలికి ఎంట్రన్స్ లేదు, అందుకే వెళ్ళలేదు నేను. ఇంకా మనం లోపలికి వెళ్తుంటే చాలా ప్లేసెస్ చూడవచ్చు. అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న చర్చ్. ఇది పోర్చుగీస్ వారి కాలంలో నిర్మించబడింది. మరి అప్పటి నుండి అనేక సంఘటనలు చూసిన చర్చ్గా పిలువబడుతుంది. దీన్ని పోర్చుగీస్ వారి పాలనలో ఒక ముఖ్యమైన పూజా స్థలంగా ఉపయోగించబడేవారట. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి అనేక యుద్ధాలు, సామ్రాజ్య మార్పులను చూసింది. దీన్ని సందర్శించడం ద్వారా దాని చారిత్రక ఘట్టాలను తెలుసుకోగలుగుతాము మనం. ఈ చర్చ్ చుట్టూ మనకి కొన్ని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక గార్డెన్లా ఉంటుంది. మీకు ఫస్ట్ లోపల చూపిస్తాను, చూడండి. మేము వచ్చినప్పుడు జనాలు ఎవరు లేరు, కానీ తర్వాత ఒక 1 అవర్కి చాలామంది వచ్చారు. కొంతమంది యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నారు చాలామంది. ఇది సముద్ర తీర ప్రాంతం అయినందున ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ. వచ్చే ముందు మీరు సన్ గ్లాసెస్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ అండ్ క్యాప్ కూడా పెట్టుకోండి, మర్చిపోకండి. ఇక్కడ ఎండకి ట్యాన్ అయిపోతాం అందరం. వచ్చే ముందు సన్స్క్రీన్ లోషన్ని పెట్టుకోండి. ఈ ప్లేస్లో మేము 2 to 3 అవర్స్ స్పెండ్ చేశాము. తర్వాత మేము లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాము, చూడండి. ఈ లైట్ హౌస్ దగ్గర నుండి మీరు చూస్తుంటే మీకు జంపోర్ బీచ్ అనేది కనిపిస్తుంది, చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంటుంది ఈ లొకేషన్. ఈ ఫోర్ట్లో ఇంకా ముందుకు వెళ్తుంటే మాకు పెద్ద పెద్ద వాల్స్ కనిపించాయి. మనం ఇక్కడ నుండి చూస్తుంటే డైరెక్ట్గా సముద్రం కనిపిస్తుంది. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకవేళ వస్తే మాత్రం విజిట్ చేయండి. మేము ఈ ఫోర్ట్ చూడడానికి మొత్తం మాకు హాఫ్ డే టైం పట్టింది. తర్వాత మేమేం చేసామంటే ఈ ఫోర్ట్ నుండి ఎగ్జిట్ మార్గం నుండి బయటికి వెళ్ళిపోయాము. ఇదే ఎగ్జిట్.
ఇక్కడ నుండి మనకు బయటికి వెళ్తున్నప్పుడు మనకి పక్కకి బీచ్ ఉంటుంది, దాన్నే జంపూర్ బీచ్ అని అంటారు. ఇది జంపూర్ బీచ్కి వెళ్ళే దారి. ఇక్కడ రోడ్లు మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి, చూడండి చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ జంపూర్ బీచ్ ప్రత్యేకత ఏంటంటే సముద్రానికి ఒక పక్క మోతీదమన్ ఫోర్ట్ ఉంటే మరొక పక్క నానీదమన్ ఫోర్ట్ ఉంటుంది. సో వెళ్ళాలనుకునే వారు పడవ ప్రయాణం ద్వారా కూడా వెళ్ళొచ్చు. మాకు ఓన్ వెహికల్ ఉంది, మేము వెహికల్లోనే వెళ్దాం అనుకునేవారు రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ 10 మినిట్స్ టైం పడుతుంది, దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ సముద్రంలో వాటర్ మరీ అంత క్లీన్గా అనిపించలేదు. రోడ్లు మాత్రం నీట్గా ఉన్నాయి, కానీ సముద్ర వాటర్ మాత్రం నీట్గా లేవు. సో మేము ఎందుకు సముద్రం తీరం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళలేదు. జస్ట్ ఓన్లీ ఇక్కడ వ్యూ మాత్రమే మీకు చూపిస్తున్నాను. వీడియోలో కూడా ఒక దగ్గర కనిపిస్తుంది వాటర్ ఇలా ఉన్నాయని చెప్పేసి. ఇదేనండి నానీదమన్ ఫోర్ట్. ఇది కూడా పోర్చుగీస్ వారి కట్టడాల్లో ఒకటి. ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తే మాత్రం ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ మోతీదమన్ ఫోర్ట్ మాత్రమే మనం చూసుకోవచ్చు అంతే. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే మీరే ఈ వీడియో చూడండి. నానీదమన్ ఫోర్ట్ని ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ కట్టిస్తున్నారు. ఈ విధంగా మేము ఒక రోజులో దమన్ చూసాము. సో మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.